हाय माय डियर फ्रेंड्स, वेलकम बैक टू केमिस्ट क्रिएशन चैनल। फ्रेंड्स, वेसर की न्यू व्हाट्सएप ट्रेंडिंग स्टेटस वीडियो एडिटिंग एला क्लियर एक्सप्लेन। सो टॉपिक मुझे चैनल की क्रोत वाले चैनल सब्सक्राइब चेक अलग पक्न बेल आइकन एक्टिवेट अब ना प्रति रोज वीडियोस अभी मुझे नोटिफिकेशन वस्म। फ्रेंड्स, वीडियो एलाे मुझे डेमो चूपा चूँ। फुल फिदारा ఎల్లట్లేదు మైండ్లో నుంచి జీవితాంతం। फ्रेंड्स, कॉपीराइट इश्यू वाला फुल वीडियो अच्छे चूप्चलेकपोतुन्नानु। फुल वीडियो मेरे चूड़ा कनक किंद डिस्क्रिप्शन इंस्टाग्राम अंडी लिंक शेयर चेटाडे लिंक अयिते इव्वडम जरिगिंदी। वाटिनि मीरु चूसी प्रति रोज फॉलो अवुते प्रति रोज फुल वीडियोस अयिते मीरे चूसुकोवच्चन्नमाट। सो वाटिलो कूडा नन्नु फॉलो अव्वि नन्नु मरिंतगा सपोर्ट चेयंडि। सो इप्पुडु एला चेसुकोवालनि चेप्तानु। ముందు మీకు XML ఫైల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఏ ఫోల్డర్ లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని అయితే ఇలా ఓపెన్ చేసుకోండి। ఆటోమేటిక్ గా మీకు కైన్ మాస్టర్ లోకి అయితే ఓపెన్ అయిపోతుందన్నమాట। ఏది లేకుండా డైరెక్ట్ గా వీడియో చూసిన వాళ్ళైతే ఉంటే గనుక కైన్ మాస్టర్ అయితే లింక్ ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి। డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా ఆ లింక్ ఓపెన్ చేయగానే ఇలాగైతే కనిపిస్తుందన్నమాట। ఇక్కడైతే నేను ఒక హీరోయిన్ ఫోటోస్ అయితే పెట్టడం జరిగింది। మీకు నచ్చిన హీరో ఫోటో హీరో గాని హీరోయిన్ ఫోటోస్ గాని పెట్టుకోవచ్చు। అది ఎలాగనేది ఒక ఎగ్జాంపుల్ అయితే ఇమేజ్ అయితే పెట్టి చూపిస్తాను చూడండి। ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ ఇమేజ్ అనేది ఉంచేయండి, దాంట్లో ఏమీ పెట్టకండి। ఇక్కడ తర్వాత నేను ఇమేజెస్ ఉన్నాయి చూసారా, ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీడియా సెల్ మీద ప్రెస్ చేసి మీరు నెక్స్ట్ ఎవరి ఇమేజెస్ అయితే పెట్టాలి అని అనుకుంటున్నారో వారి ఇమేజెస్ అయితే పెట్టండి। నేను ఫస్ట్ ఎగ్జాంపుల్గా అయితే ఈ ఇమేజ్ పెట్టాను, ఇదైతే చిన్నగా ఉంది, దీన్ని జూమ్ చేసుకోవాలన్నమాట। కత్తిరిపక్కం స్క్రీన్ స్కిన్ అప్పక్కన ఎంటి బాక్ ప్యాన్ అండ్ జూమ్ అని చూసారా, దాన్ని తీసుకొని ఇలా జూమ్ అయితే చేసుకొని కరెక్ట్గా ఈజీక్వల్ సింబల్ మీద ఓకే చేసి టిక్ మార్క్ ఇవ్వండి, అప్పుడు ఆ ప్లేస్లో ఇమేజ్ అనేది సెట్ అవుతుంది అనమాట। అలా ప్రతి ఒక్క ఇమేజ్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట। మీకు నచ్చిన ఇమేజెస్ ఏ ఇమేజెస్ అయితే నచ్చుతాయో ఆ ఇమేజ్ అనేది మీరు పెట్టుకుంటే కరెక్ట్గా క్లియర్గా అయితే సెట్ అవుతాయి। ఇంకొక ఇమేజ్ అయితే పెట్టి చూపిస్తున్నాను, ఇదిగోండి మళ్ళీ సేమ్ యాస్టీస్గా ఎలా అయితే సెట్ చేసేసి టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను చూసారా, ఆ ఎఫెక్ట్ అనేది వాటికి యాస్టీస్గా సెట్ అవుతుంది। అలా మీరు ప్రతి ఒక్క ఇమేజ్ అయితే పెట్టుకోండి। ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియా పెట్టండి। దీనికి సంబంధించి మీకు ఒక డ్రీమ్ గర్ల్ టెక్స్ట్ అనేది అయితే మీకు ఇచ్చానమాట, ఒక టెక్స్ట్ అనేది ఆ టెక్స్ట్ మీరు తీసుకొని కరెక్ట్గా ఇక్కడైతే సెట్ చేసుకోండి। ఇలా సెట్ చేసుకొని ఇక్కడ వరకు మాత్రమే ఉంచి కత్తిరి సింబల్ తీసుకొని కట్ చేసేసుకోండి, ఓకేనా। సెకండ్ ఆప్షన్ తీసుకుంటే అది కట్ అయిపోతుంది। తర్వాత నుండి వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియా పెట్టండి। మీకు రెండు లిరిక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట, టూ లిరిక్స్ని అయితే ఇచ్చాను। మీరు టూ లిరిక్స్ కావాలంటే టూ లిరిక్స్ పెట్టుకోండి, ఎగ్జాంపుల్ ఒకటి కావాలంటే ఒకటైతే పెట్టుకోండి। నేను టూ లిరిక్స్లో ఒకటైతే కనబడుతుంది, ఒకటైతే మ్యూజిక్ మాత్రం వినిపిస్తుంది, ఒక లిరిక్స్ అయితే ఎలా పెట్టాను చూపిస్తాను। ఈ లిరిక్స్ కనబడకుండా ఓన్లీ మ్యూజిక్ మాత్రమే పెట్టాను అనమాట। ఇప్పుడు ఆ లిరిక్స్ ఈ ఎఫెక్ట్ తీసుకొని ఎక్స్ట్రా ఆడియోను ఓకే చేస్తే లిరిక్స్లో ఆడియో మాత్రమే వస్తుంది, వీడియో కనబడదు అనమాట। ఇప్పుడు ఈ వీడియోని అయితే రిమూవ్ చేస్తున్నాను, ఇప్పుడు అయితే చూసుకోండి ఇలా వస్తుంది। ఇలా వస్తుంది అనమాట। మీరు ఏం చేస్తారంటే లాస్ట్కి వచ్చేసి సెకండ్ ఇక్కడ వరకు ఇక్కడికి వచ్చి ఒక 8 సెకండ్స్ 20 సెకండ్స్ వరకు వచ్చి లేదా వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి। ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు లిరిక్స్ అయితే ఉన్నాయి కదా, అది ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయో చూసుకోండి, ఇక్కడ నుండి కొంచెం ఇలా జరుపుకోండి, ఓకే। ఇలా జరుపుకుంటే లిరిక్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది కాబట్టి ఈ కత్తిరి సింబల్ తీసుకొని ఈ ఆడే సింబల్ వచ్చేసరికి కత్తిరి సింబల్ తీసుకొని ఫస్ట్ నుండి సెకండ్ రన్ అయితే తీసుకోండి, అప్పుడు అక్కడ కట్ అయిపోతుంది, ఇక్కడ లిరిక్స్ అయితే యాడ్ అవుతాయి। అప్పుడు ఈ లిరిక్స్ని కొంచెం జూమ్ అయితే చేసుకొని ఇలా కిందకి అయితే తీసుకొని పైకి స్క్రోలింగ్ చేస్తే క్రోమా కీ అంటే దాన్ని ఎక్కడ ఎనబుల్ చేసుకోండి, అప్పుడు లిరిక్స్ మాత్రమే కనిపిస్తాయి అనమాట। సో చూసుకోండి, ఇప్పుడు ప్లే చేస్తాను ఇలా పెట్టిన తర్వాత, ఇక్కడ యాడ్ అయిపోయిన తర్వాత ఈ లిరిక్స్ అనేది మీకు యాడ్ అవుతుంది అనమాట। మళ్ళీ ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాకి వెళ్ళండి। దీనికి సంబంధించి ఒక ఎఫెక్ట్ వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ ఎఫెక్ట్ వీడియోని తీసుకొని కత్తిరి పక్కన ఫ్రెండ్స్ కానీ ఆ పక్కన ఎంటి బాక్స్ తీసుకోండి, స్పీకర్ ఐకాన్ మీట్లో పెట్టుకోండి, మళ్ళీ సేమ్ యాస్టీస్ పైక్ స్క్రోలింగ్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ అయితే కనిపిస్తుంది, దీన్ని అప్లై చేయండి। అప్పుడు ఇది ఇలా అయితే కంప్లీట్గా అయిపోతుంది అనమాట। ఇది ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ 29 సెకండ్స్ జస్ట్ 30 సెకండ్స్ వరకు ఉంది, మళ్ళీ ఈ త్రీ డాట్స్ కొట్టి డూప్లికేట్ మీద పెట్టండి। ఇది లాస్ట్ ఇలా లాంగ్ ప్రెస్ చేసుకొని లాస్ట్ వరకు తీసుకొచ్చుకోండి,
అప్పుడు కొంచెం కరెక్ట్గా సెట్ చేసుకొని ఫస్ట్ నువ్వు కట్ చేసుకోవాలి. కత్తెర సమ్మలు తీసుకొని ఫస్ట్ స్టెప్స్ని కొడితే ఎదురు భాగం కట్ అయిపోతుంది, లాస్ట్కి అయితే ఉంటుంది అనమాట. సో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో చూసారు వీడియో అయితే పూర్తి అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ రోజు లేయర్లోకి వెళ్ళి మీడియోకి వెళ్ళి మీది ఛానల్ పర్పస్ అయితే మీ ఛానల్ వాటర్ మార్క్ పెట్టుకోండి. లేదు మీరు ఓన్గా చేసినట్టయితే కనుక టెక్స్ట్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్స్ అయితే నచ్చిన రకంలో ఫాంట్స్లో సెలెక్ట్ చేసుకొని ఇలాగైతే మీరు రొటేట్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి. చూపిస్తున్నాను చూడండి, ఇలా అయితే సెట్ చేసుకోండి. ఇది ఒక సిగ్నేచర్లా ఉండాలన్నమాట, ఎందుకంటే మీరే చేశారని మీకు ఒక సిగ్నేచర్ అంటే మీకు ఒక గుర్తింపు అనేది ఉండాలి. ఓకేనా, ఇలా సెట్ చేసుకోండి. సో వీడియో మొత్తం పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఒకసారి అయితే క్లియర్గా అయితే చూసుకోండి. చూసారా, చాలా అంటే చాలా వితిన్ 5 సెకండ్స్లో చేసుకోవచ్చు. వీడియో ఫుల్గా మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత పని చేయరేకని తీసుకొని మీకు నచ్చిన క్వాలిటీ ఫ్రేమ్ రేట్ చూసుకొని సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫోన్ కలర్లకు అయితే వస్తుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై మై డియర్ ఫ్రెండ్స్.